మనసు కోతి లాంటిది. వీలు చిక్కితే ఎన్ని వేషాలైనా వేయిస్తుంది. అందంగా కనిపించే ప్రతీదీ కావాలంటుంది. నచ్చింది తినమంటుంది, తోచింది చేయమంటుంది. అది చెప్పిందల్లా చేయడం అన్నిసార్లు మంచిది కాదు. అందుకే మనసుని అదుపులో పెట్టుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు. చాలా నేరాలకు కారణం నిగ్రత లేకపోవడమే. పల్లె పట్టణాలతో తేడా లేకుండా కాపురాలు కూలిపోతుంటానికి ముఖ్య కారణం కూడా మనసు రేపే కల్లోలమే. ఓ ఫ్యామిలీలో మనసుతో వచ్చిన చిక్కేంటో, అది ఎంతటి ఘోరానికి దారితీసిందో ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్లో చూద్దాం. వాళ్ళిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. భర్తకు వేరే ఊళ్ళో ఉద్యోగం, భార్యకు ఇంట్లో ఒంటరితనం. ఫలితం, ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ ఇంట్లోకి ఓ శని దాపురించింది. ఎందుకు అలా జరిగింది? ఎక్కడ తేడా వచ్చింది? ఇతను కుమార్. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పొలంపల్లిలో ఉండేవాడు. ఈమె కుమార్ భార్య సత్యవతి. హైదరాబాద్ లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న కుమార్ రోజూ ఇంటి నుంచి ఆఫీస్కు వెళ్లేవాడు. ఉన్నంతలో వీళ్ల సంసారం హాయిగానే సాగిపోయేది. పెద్దలిచ్చిన ఆస్తులతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. కుమార్ సునీల్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. తరచూ కుమార్ ఇంటికి వెళ్తూ ఉండేవాడు సునీల్. కుమార్ ఇంట్లో ఉన్నా లేకపోయినా సునీల్ వచ్చి వెళ్తుండేవాడు. అతని మీదున్న నమ్మకంతో అంత స్వేచ్ఛనిచ్చాడు కుమార్. ఓ రోజు కుమార్ ఎప్పట్లాగే డ్యూటీకి హైదరాబాద్ వెళ్లాడు. సత్యవతి ఇంట్లో ఒంటరిగా ఉంది. రాత్రి అయ్యేసరికి చలితో వణికిపోతూ భర్తకు ఫోన్ చేసింది. హలో, ఏమండి ఎప్పుడొస్తున్నారింటికి అని అడిగింది. ఏమైంది, గొంతు అలా ఉందేంటి, ఒంట్లోగాని బాగాలేదా ఏంటి అని ఆత్రంగా అడిగాడు కుమార్. అవునండి, ఒళ్ళంతా కాలిపోతోంది, చలికి తట్టుకోలేకపోతున్నాను, బాధపడుతూ చెప్పింది సత్యవతి. అరరే, ఇప్పుడేం చేయాలి, నేను రావడానికి ఇంకా ఆలస్యమవుతుందే, ఇప్పుడెలా, పోనీ సునీల్ పంపిస్తా ఉండు అని కాల్ కట్ చేసి సునీల్కి ఫోన్ చేశాడు. అరే సునీల్, ఏం లేదురా, నువ్వొక చిన్న హెల్ప్ చేయాలి, మా మిస్సెస్ కి ఫీవర్ గా ఉందట, నేను ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, కొంచెం డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తావా అని అడగ్గా, అలాగే నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా, ఇప్పుడే వెళ్తున్నా అన్నాడు సునీల్. రాత్రి 10 డాక్టర్ని వెంట పెట్టుకొచ్చి సత్యవతిని చూపించాడు సునీల్.
డాక్టర్ చెకప్ చేసి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్లిపోయాడు. సునీల్లో నీచబుద్ధి నిద్రలేచింది. అసలే కురతనం. ఎదురుగా సత్యవతి. జ్వరంతో మూలుగుతున్న ఆమె మైకమ్మత్తులో కళ్ళు మూసుకుంది. జ్వరం తగ్గాక నిద్రలేచిన సత్యవతి తన పక్కనే పడుకుని ఉన్న సునీల్ని చూసి హతాశురాలైంది. తప్పు చేశానా దేవుడా అని ఏడ్చింది. భార్యకు జ్వరం తగ్గడంతో సునీల్కి థ్యాంక్స్ చెప్పాడు కుమార్. నాలుగు రోజుల తరువాత కుమార్ హైదరాబాద్ వెళ్లగానే సునీల్ వచ్చాడు. ఆయన హైదరాబాద్ వెళ్లారు అని చెప్పిందామె. నేను తన కోసం రాలేదు అన్నాడు. ఆ రోజేదో తెలియకుండా తప్పు జరిగిపోయింది, దాన్ని అంతటితో మర్చిపో అని బతిమలాడింది. అది తప్పెలా అవుతుంది? సాయానికి సాయం. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. అవకాశాల్ని ఆనందాల్ని వదులుకోకూడదు అంటూ మాయమాటలు చెప్పాడు. ఇలా తరచూ సునీల్ రావడం, సరసాలాడటం సాధారణమైపోయింది. ఈ మిత్ర ద్రోహానికి చెక్ పెట్టింది ఎవరు? నేరం. ఆఫ్ కోర్స్ అది అందరికీ చేత కాదు. ముఖ్యంగా మనసులో తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బయటపడతారు. సత్యవతి పడిన మానసిక క్షోభ కుమార్కి నిజం తెలిసేలా చేసింది. లేటుగా వస్తానని చెప్పిన కుమార్ పని వేగంగా పూర్తవడంతో త్వరగా బయలుదేరాడు. ఇంట్లోకి రాబోతూ ఎవరివో మాటలు వినిపించి కిటికీ దగ్గరే ఆగిపోయాడు. కుమార్ని చూసి వాళ్ళిద్దరూ గజగజ వణికిపోయారు. ఇద్దరిని కొట్టి మందలించాడు. మళ్లీ నా కంటికి కనిపించావుంటే జాగ్రత్త అంటూ సునీల్కు వార్నింగ్ ఇచ్చాడు.
నుంచి కుమార్ ఆమెతో మాట్లాడటం మానేశాడు. తీవ్రంగా ఆలోచించాడు. కొట్లాటలతో కాపురాన్ని కూల్చుకోవడం కంటే భార్యకు సర్ది చెప్పుకుని రాజీ పడటం మంచిదనుకున్నాడు. నేను తప్పు చేశాను, కాని కావాలని చేయలేదండి, నన్ను క్షమించండి అంటూ బోరుని ఏడ్చేసింది. పిచ్చిదాన, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు అంటూ ఆమెను ఓదార్చాడు. వారం తర్వాత కుమార్ లేని టైంలో మళ్లీ సునీల్ వచ్చాడు. సత్యవతి భయంగా, మాయన నన్ను క్షమించుదిలేశాడు, మా కాపురంలో చిచ్చు పెట్టకు, దయచేసి వెళ్లిపో అని బతిమలాడింది. ఎందుకు తన గురించి ఆలోచిస్తావు? నా గురించి ఆలోచించు, బాగుపడతావు. వాణ్ణి వదిలే, నిన్ను నేను పెళ్లి చేసుకుంటా, పువ్వుల్లో కాదు బంగారంలో పెట్టి చూసుకుంటా అంటూ మాయ మాటలు చెప్పాడు. సునీల్కి డబ్బే కాదు, బలమైన బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అతనితో గొడవ పడటం మంచిది కాదనుకుంది. ఆమెకు ఇష్టం లేకుండానే వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. భర్త ఎదురుపడినప్పుడల్లా అతని కళ్లలోకి చూసే ధైర్యం చెయ్యలేకపోయేది. వదిలించుకోలేక, భర్తను మోసం చేయలేక సత్యవతి నరకం చూసింది. ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. సత్యవతి ఏం చేసిందో, అది ఎలాంటి ఫలితమిచ్చిందో, సత్యవతికి వచ్చిన సమస్య నలుగురికి చెప్పుకోలేనిది. పోనీ భర్తకే చెబుదామా అంటే అంత ధైర్యం చేయలేకపోయింది. మరి ఈ తంతుకి ముగింపు ఏంటి? సునీల్కు చెక్ పెట్టింది ఎవరు? భార్య ప్రవర్తనలో మార్పును గమనించిన కుమార్ ఏమైందని అడిగాడు. కట్టెలు తెగిన ప్రవాహంలా ఏడుస్తూ విషయం మొత్తం చెప్పేసిందామె. కుమార్ ఆవేశాన్ని అణుచుకుంటూ ఆలోచనలో పడ్డాడు. వాడింకా నా భార్యను వదల్లేదన్నమాట, పైగా పెళ్లి చేసుకుంటానని దొంగ మాటలు కూడా చెబుతున్నాడు. లాభం లేదు, వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాల్సిందే అనుకున్నాడు. సునీల్ ఎదురైనప్పుడల్లా ఏమీ తెలియనట్లే ప్రవర్తించేవాడు కుమార్. సరదాగా ఉంటూ ఇంటికి తీసుకొచ్చి సిట్టింగ్ కూడా పెట్టేవాడు.
మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా సత్యవతిని ఇబ్బంది పెట్టేవాడు. ఇలా రెండుసార్లు సునీల్కు మందు తాగించి తన్ను నమ్మేలా చేసుకున్నాడు. వారం తర్వాత మళ్లీ ఇంటికి పిలిచాడు. కుమార్నే తన దగ్గరకు రమ్మన్నాడు సునీల్. సరేనన్న కుమార్ మందు మంచింగ్తో వాలిపోయాడు. ప్లాన్ ప్రకారం సునీల్ కి బాగా మందు తాగించాడు. మందు ఎక్కువైంది, మతి భ్రమించింది, అంతే. మిత్రద్రోహానికి పాల్పడినందుకు భయంకరమైన చావును చూశాడు సునీల్. పనైపోయిందనుకున్న కుమార్ ఇంటికెళ్లిపోయాడు. విషయం తెలియగానే జనం పోగయ్యారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. కేసును వేగంగా దర్యాప్తు చేయాలని డీఎస్పీ ఆదేశించారు. పోలీసులు స్థానికుల్ని ప్రశ్నించి కొంతవరకు కూపిలాగారు. సునీల్ కుటుంబ సభ్యుల్ని ఇంట్రాగేషన్ చేయగా, మావాడు ఆ కుమార్తోనే ఎక్కువగా తిరుగుతాడు, ఆ మధ్య ఇద్దరికీ గొడవ కూడా జరిగింది అని చెప్పారు. ఆ క్లూతో కుమార్ను అరెస్ట్ చేశారు పోలీసులు. పెద్దగా శ్రమ పడకుండానే మిస్టరీ వీడినట్లయింది. భార్యను అమితంగా ప్రేమించే కుమార్ తాను హత్య చేసి జైలుకెళ్తే సత్యవతి సంగతేంటన్నది ఆలోచించలేదు. ఇప్పుడు ఆమె భర్తకు దూరమై ఒంటరి జీవితం అనుభవిస్తోంది. సునీల్పై కంప్లైంట్ ఇచ్చి ఉంటే పోలీసులే అతన్ని జైలుకు పంపేవాళ్ళు. అప్పుడు కుమార్ కుటుంబం హాయిగా ఉండేది. హత్యలు నేరాలు నష్టాలని తెస్తాయి, పోలీసులు ఉన్నది మన కోసమే. శిక్షల సంగతి వాళ్లకే వదిలేయమంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.